ఒక బీర్. ఎవరయ్యా నువ్వు? మత్స్యస్వామి, కూర్మస్వామి, వరాహస్వామి, నరసింహస్వామి, వామనస్వామి, పరశురామస్వామి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, విజయవాడ సిటీ. నేను పోలీస్ కాదు, పోకిరి. నేను భువనాన్ని మాట్లాడుతున్నాను. అరే మిర్చి పొడి. నాకింకేం అక్కర్లేదు, మీ అమ్మాయిని ఇవ్వండి, అంతే చాలు. ఎనిమిది జిల్లాల్లో 92 మంది ఎమ్మెల్యేలు, 16 మంది ఎంపీల్ని పెట్టుకుని గవర్నమెంట్ నే కంట్రోల్ చేసే నాకు ఎంత పొగరుండాలి. న్యాయం జరగటం కోసం ఏం కావాలన్నా చెయ్యి, ఎవరినైనా చంపు, తప్పే లేదు. ధైర్యం ఉంటే నన్ను అరెస్ట్ చేయరా. నిన్ను అరెస్ట్ చేస్తే ప్రాణాలతో ఉన్న వాళ్ళకి ప్రమాదం. నువ్వు చచ్చిపోయావని తెలిస్తే త్యాగవని నీకు విగ్రహం పెట్టి దాని కింద 10 మంది పరమేశ్వర భిక్షులు తయారవుతారు. ఈ పాటికి విజయవాడ మొత్తం నువ్వు పారిపోయావని అనుకుంటూ ఉంటారు. నువ్వు ఈ స్వామికి భయపడి పారిపోయావనే పోలీస్ రికార్డ్స్ లో ఉండాలి. వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు సార్. అమ్మాయి, అబ్బాయి వేరే కులాలకు చెందిన వాళ్ళు. అమ్మాయి తరపు వాళ్ళకి పెళ్లి ఇష్టం లేక వీళ్ళని బెదిరించారు. ఏం చేయాలో తెలియక వీళ్ళు భయపడి పారిపోయి వచ్చి పెళ్లి చేయమంటున్నారు. అందుకే ఎంక్వైరీ చేస్తున్నారు. నా కూతురు ఒక లేపుకు వచ్చాడు, ఆయన చంపకుండా వదలండి. అన్నా అన్నా, మీ అన్నయ్య కూతురిని మరడే కొడుకు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాడు. ఏమంటున్నావురా? తప్పుకోండి తప్పుకోండి అన్నా. ఏమైందన్నా? ఇలా చూడండి, వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు, ఇద్దరు మేజర్స్. గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఒసే పంతికొక్కు, నీ కూతురు లేచిపోతే ఊరుకుంటావుటే? రే ముంసామి, మరి ఎక్కువ మాట్లాడద్దు. ఒరే హెడ్ నోరు మీరా, మర్యాదగా మాట్లాడబోయా, పెద్ద గొడవ అయిపోతుంది. ఒరే కానిస్టేబుల్ నోరు మీరా, నేను తలుచుకున్నానంటే ఈ పోలీస్ స్టేషన్ నే నేలమట్టం చేస్తాను. చూస్తావా, వెళ్ళి వాడిని లోకరండి రా. యదవని నరికి తీసుకురండి రా. ఎంత ధైర్యం ఉంటే మా వాళ్ళని కొడతాం. ఆడవాళ్లతో ఎలా మాట్లాడాలో మీ అమ్మ నేర్పించాలా? పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో మీ అబ్బ నేర్పించాలా? ఈయనెవరు?
హెడ్ దారు అయ్యా ఇవన్నేమని పిలవాలి సబ్ ఇన్స్పెక్టర్ అమ్మా కట్టుకున్న భార్యనైన రావే పోవేని పిలవకూడదు రామా పోమాని మర్యాదగానే పిలవాలి అసహ్యం కలది మీకు మిగతా కులం వాళ్ళని తక్కువగా చూస్తారా నీచంగా అనిపించట్లా ఒక కాలంలో మీకంటే ఎక్కువ కులం వాళ్ళు మిమ్మల్ని గుళ్ళోకి రాకూడదు భుజాన టవల్ వేసుకోకూడదు అని బానిసలుగా ఉంచడం తప్పని 200 ఏళ్లుగా మీరు పోరాడారు కదా ఇప్పుడు అదే తప్పు మీరు చేస్తున్నారు వాళ్ళందరూ మారుతున్నారు మీరెప్పుడు మారబోతారు రండమ్మా ఈ నిమిషంలోనే నేను వీళ్ళిద్దరికి పెళ్లి చేసి పంపించగలను కానీ మీ ప్రేమకు మర్యాద ఇచ్చి నా పనిచేయడం లేదు ఓమా ఓమా మీరు కూడా తన ప్రేమకు మర్యాద ఇచ్చి వాళ్ళకి పెళ్లి చేయండి అలా కాదని వాడు చెప్పాడు వీడు చెప్పాడని ఏదైనా తప్పుగా ప్లాన్ చేశారు వెళ్ళండి జరగాల్సింది చూడండి సరే రండి సార్ 4:30కి రమ్మన్నాను కరెక్ట్ గా 5:30కే వచ్చేసరే ఏం లేదు మిర్చిపొడి కడియం పోలీస్ స్టేషన్ లో ఒక పెద్ద ప్రాబ్లం సరే అందుకే చిన్న డిలే నన్ను చూసి వెళ్ళడానికి విజయవాడ నుంచి నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు హలో కూర్చోండి కూర్చోండి ఎలా ఉన్నారు అందరం ఐఏఎస్ రాయడానికి అప్లై చేయబోతున్నాం ఎల్లుండి లాస్ట్ డేట్ అందుకే బోనన్ వచ్చి అడిగాం సార్ తనేమో వద్దంటుంది నాకు అర్థం కాల తనకి కలెక్టర్ అవ్వాలని సార్ ఆశ సడన్ గా పెళ్ళైంది కదా ఇప్పుడు వద్దంటుంది నాతో చెప్పనే లేదు లేదండి మీతో చెప్తే మీరు ఒప్పుకుంటారో లేదో అని సందేహం అందుకే నువ్వు ఐఏఎస్ అవ్వాలని ఆశపడతావు వద్దని చెప్పడానికి నేనంత దుర్మార్గపు మొగుడ్నా నువ్వు సివిల్ సర్వీస్ రాస్తున్నావు ఆ అప్లికేషన్ నా దగ్గరే ఉంది నీ దగ్గర లోపలే ఉంది సరే పో వెళ్ళి తీసుకురా థాంక్స్ మామా ఓకే భామా ఏయ్ మిర్చిపొడి జాగ్రత్త ఏంటి భార్యను మిర్చిపొడి అని పిలుస్తున్నారు తన మీద కోపం వచ్చినా ఆశ వచ్చినా మిర్చిపొడి అనే పిలుస్తాను ఏది ఆశగా ఇంకోసారి పిలవండి ప్లీజ్ ఓయ్ మిర్చిపొడి వస్తున్నానండి ఒక సంవత్సరం కావస్తోంది అయ్యగారు ఏమయ్యారో తెలియటం లేదు అయ్యగారు శ్రీలంకలో ఉన్న రెండో భార్య ఇంటికే ఉంటారు సరే ఆ భార్యకు పిల్లలున్నారా ముగ్గురు కొడుకులు ఉన్నారు మహేంద్ర భిక్షుడు ఒకడు దేవేంద్ర భిక్షుడు ఒకడు రావణ భిక్షుడు ఒకడు ఏమన్నావురా మా నాన్న పారిపోయాడా ఈ నోరే కదా మాట అమ్మా మా నాన్న ఎవడికో భయపడి పారిపోయాడని ఊరంతా చూసి ఎగతాళి చేస్తుంటే సిక్కులకు కుర్చీ మీరు ఫోన్ చేస్తారా అమ్మా మా నాన్న భయపడి పారిపోయేవాడా మీ నాన్నగారికి భయం అంటే తెలీదు ఆయన పెద్ద వీరుడు ఎవరికి భయపడకూడదు మనకి 2 కళ్ళు పోయినా శత్రువుకి 1 కన్నైనా పోవాలి అర్థమైందా నాన్నెక్కడున్నాడో ఇప్పుడు నాకు తెలియాలి రావణ ఇప్పుడు సమయం మనకి అనుకూలం కాలేదు అక్కడ ఏదో జరగరాని పని జరిగింది నువ్వు వెంటనే విజయవాడకి వెళ్ళు ఇప్పుడే వెళ్తాను